హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద చాణక్య క్యాస్ట్ అప్డేటర్స్ మనము ఈ వీడియోలో సో స్టాక్ మార్కెట్లో సో మనం అనుకున్నట్లే ర్యాలీ వచ్చింది కదా మరి దానికి కారణం ఏంటి మన ట్రేడ్ పరిస్థితి ఏంటి సో మన బ్యాంక్ నిఫ్టీ స్వింగ్ ట్రేడ్ ఎక్కడి వరకు వచ్చింది ఆ విషయం గురించి అప్డేట్ గురించి చూద్దాం న్యూస్లో భాగంగా అదానీ పోర్టుకు సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఉంది సో దాంట్లో కూడా ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉంది దాని గురించి చూద్దాం అలాగే ఎస్ బ్యాంక్ సంబంధించిన న్యూస్ అప్డేట్ ఉంది అలాగే టీసీఎస్ క్యూ ఫోర్ ఎలా వచ్చినాయి సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు ఆ విషయాల గురించి చూద్దాం ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ చార్ట్ గురించి కూడా చూద్దాం ఓవరాల్గా మార్కెట్ యొక్క గమనం ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం ముందుగా చూడండి మ్యామ్స్ ముందుగా అదానీ పోర్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఏంటి అని అంటే సో అదానీ పోర్ట్ స్టాక్ ఉంది కదా సో మన కంట్రీలోనే కాకుండా సో యుఎస్లో కూడా ట్రేడ్ అవుతూ ఉంటుంది సో ఎస్ఎన్పి ఇండెక్స్లో ఉంది సో ఎస్ఎన్పిలో నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారంటే రిమూవ్ చేస్తున్నారు రేపు ఫిఫ్టీన్త్ ఏప్రిల్ నుంచి ట్రేడ్ అవ్వదు అనమాట సో మనకి ఇది ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఎందుకని అని అంటే సో యాక్చువల్గా అదానీ పోర్ట్ వాళ్ళు సో టూ థౌజండ్ నైన్టీన్ సో ఆ టైంలో ఏంటంటే డీల్ కుదుర్చుకున్నారు మయన్మార్ గవర్నమెంట్తో కానీ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సో మయన్మార్లో ఏంటంటే మిలిటరీ రూలింగ్ జరుగుతుంది సో మిలిటరీ రూలింగ్ అనేది హ్యూమన్ రైట్స్కి అగెనిస్ట్ కదా సో అయితే సో ఇప్పుడు ఏంటంటే ఆ ప్రాజెక్ట్ తాలూకా థింగ్స్ వీళ్ళు చేస్తూ ఉన్నారు సో అందువల్ల ఏంటంటే హ్యూమన్ రైట్స్కి వెళ్తున్నారు వెళ్తున్నారని చెప్పేసి యుఎస్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సో హ్యూమన్ రైట్స్కి అగేనిస్ట్గా వెళ్తుంది అని చెప్పేసి సో యుఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సో ఎస్ఎన్పిలోంచి ఈ స్టాక్ని రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది సో అయితే ఇది బ్యాడ్ న్యూస్గా ట్రీట్ చేసి మనకి మార్కెట్లో ఫాల్ అంటే అదానీ పోర్ట్ స్టాక్లో మనం ఫాల్ డౌన్ అనేది చూసాము అయితే సో టెంపరీ థింగ్ సో సేమ్ థింగ్ ఏంటంటే మన కంట్రీలో ఎఫెక్ట్ అయ్యే థింగ్ అయితే కాదు కదా సో అయితే ఇట్లాంటప్పుడు ఆపర్చునిటీస్ వెతకాలి సో గుడ్ న్యూస్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఎట్లాంటివి వచ్చినప్పుడు మనం నష్టపోతాం ఇట్లాంటివి వచ్చినప్పుడు సో ఇది ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యేది అని చూసి మనకి చార్ట్లో ఏం జరుగుతుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం స్వింగ్ ట్రేడ్కి ఆపర్చునిటీ ఉంది అని చెప్పి చెప్తాను ఒకసారి చార్ట్ ద్వారా అదానీ పోర్ట్లో ఉన్న ఆపర్చునిటీని చూస్తుంది అదానీ పోర్ట్ చార్ట్ ఇది సో మనం డే చార్ట్ చూస్తే కనుక సెవెన్ టెన్ సిక్స్ ఎయిటీ వన్ సో ఇది బ్యాంక్స్ బై చేస్తున్న లెవెల్ ఇది సరే ఆ న్యూస్ ఏదైనా కానీ ఈ లెవెల్ని బ్రేక్ చేయడం అనేది సో అంత సామాన్యమైన విషయం కాదు సో ఏరియాలో బై చేస్తున్నారు సో మన ఎంట్రీ కూడా సెవెన్ టెన్కి అలా మనం ఎంట్రీ అవ్వచ్చు సో అలాగే స్టాప్ లాస్ వచ్చేసరికి సిక్స్ టూ అలాగే ఎయిట్ నాట్ ఫోర్ అనేది మన టార్గెట్ ప్రైస్ అవుతుంది అంటే సెవెన్ టెన్ ఎంట్రీ అయితే స్టాప్ లాస్ సిక్స్ టూ అలాగే ఎయిట్ నాట్ ఫోర్ సో మన టార్గెట్ అనమాట స్వింగ్ ట్రేడ్కి ఆపర్చునిటీ అని చెప్పి చెప్తాను సో ఆ న్యూస్ అనేది ఆల్రెడీ డిస్కౌంట్ అయిపోయి ఫాల్ డౌన్ అయిపోయింది సో ఇది బ్యాంక్స్ బై చేస్తున్న ఏరియా కాబట్టి సో ఖచ్చితంగా సో పైకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట సో అందువల్ల స్వింగ్ ట్రేడ్కి ఆపర్చునిటీ ఉంది అంటాను సో ట్రేడ్ చేయకపోయినా కూడా ఈ స్వింగ్ ట్రేడ్ని అబ్జర్వ్ చేయమని చెప్పి చెప్తాను అది ఫ్రెండ్స్ అదానీ పోర్ట్కి సంబంధించిన న్యూస్ అప్డేటు అలాగే స్వింగ్ ట్రేడ్కి సంబంధించిన లెవెల్స్ టెలిగ్రామ్లో మన ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది కదా సో దాంట్లో జాయిన్ అవ్వండి సో టెలిగ్రామ్లో నేను దీనికి సంబంధించిన లెవెల్స్ని పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ అలాగే ఎస్ బ్యాంక్ సంబంధించిన న్యూస్ అప్డేట్ సో ఎస్ బ్యాంక్కి సెబీ ఏంటంటే ఫైన్ వేయడం అనేది జరిగింది ఎంత ఫైన్ అంటే ట్వంటీ ఫైవ్ క్రోర్స్ అనమాట సో ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఫైన్ చేయడం అనేది జరిగింది ఎందుకు అంటే సో ఇక్కడ చూడండి వాళ్ళు పెట్టిన స్కీమ్ అనమాట సో సూపర్ ఎఫ్డి సో యాక్చువల్గా ఎఫ్డీ అని చెప్పేసి తెలిసిందే కదా ఫిక్స్డ్ డిపాజిట్ అందరికీ తెలిసిన విషయమే అయితే ఎఫ్డీ పేరున సో ఇది కూడా ఎఫ్డీ లాంటిది అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఏటీ వన్ బాండ్స్ని సో వాళ్ళు కస్టమర్కి సమ్మటం అనేది జరిగింది సో ఏటీ వన్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయించడం అనేది జరిగింది యాక్చువల్గా ఏటీ వన్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే సో కంపెనీ లాస్ అయితే సో కంపెనీ డిఫాల్ట్ అయితే ఏంటంటే సో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ అనేవి ఉండవు కానీ వీళ్ళు ఏం చెప్పారంటే సో ఏటీ వన్ బాండ్స్ని అది కూడా ఒక ఎఫ్డీ లాంటిదే సూపర్ ఎఫ్డీ అనే నేమ్తో వాళ్ళు ఏం చేశారంటే సో ఏటీ వన్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయించడం అనేది జరిగింది సో దానికి సంబంధించి కస్టమర్స్ కంప్లైంట్ చేయటం సో దాని తాలూకా ఫైన్ అనమాట సెబీ ఏం చేసిందంటే ఎస్ బ్యాంక్ ఫైన్ విధించడం ట్వంటీ ఫైవ్ క్రోర్స్ మనకి ఫైన్ విధించినట్టుగా వచ్చిన న్యూస్ అప్డేట్ అనమాట సో అది ఎస్ బ్యాంక్ సంబంధించిన న్యూస్ అప్డేటు సో ఒకవేళ యస్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయాలి అని అంటే కనుక ఎక్కడ బై చేయొచ్చు అనేది చార్ట్ ద్వారా నేను అప్డేట్ చేస్తాను సో లెవెల్స్ అనేవి మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తాను ఒకసారి జాయిన్ అయ్యి వాచ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ అలాగే టీసీకి సంబంధించిన క్యూ ఫోర్ ఎవర్స్ వచ్చినాయి సో మనకి ప్రాఫిట్ అనేది ఈరాన్ ఇయర్ కంపారిజన్ అంటే ఇరాన్ ఇయర్ కంపారిజన్ అంటే ప్రీవియస్ ఇయర్ ఇదే క్వార్టర్తో కంపేర్ చేస్తే ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అప్ ఉంది సో అయితే ఇక్కడ మిస్సెస్ ఎస్టిమేట్స్ అంటే మైట్ బి స్ట్రీట్ ఎస్టిమేట్స్ని మిస్ చేసిందని వీళ్ళు ఇస్తున్న అప్డేట్ సో మనం దానికి పెద్ద వాల్యూవలసిన ఇదేమీ కాదు అలాగే ఫిఫ్టీన్ రూపీస్ డివిడెండ్గా వాళ్ళు అనౌన్స్ చేయడం అనేది జరిగింది సో కంటిన్యూగా ప్రాఫిట్స్లో ఉన్న కంపెనీ సో ఒక్కసారి మనం జాగ్రత్తగా చేస్తే రెవెన్యూ కూడా అప్పు అలాగే సో నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన గైడ్ లైన్స్లు కూడా మంచిగా ఇవ్వడం అనేది జరిగింది సో డబల్ డిజిట్ గ్రోత్ చూస్తాము సో కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పి సో వీళ్ళకి గైడ్లైన్స్ కూడా మంచిగా ఇచ్చారు అయితే ఏంటంటే మరి టీసీఎస్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని అంటే నేనైతే నా పర్సనల్గా వెయిట్ చేయమని అంటాను ఎందుకంటే దీని తాలూకా ప్రాఫిట్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే సో ఆల్రెడీ ప్రైస్లో ఇంక్లూడ్ అయిపోయి సో ఓవర్ వాల్యూడ్లో నడుస్తూ ఉన్నాయి అందువల్ల కరెక్షన్స్లో మనం లెవెల్స్ చూసి టీసీఎస్ ఇన్ఫోసిస్ అట్లా ఐటీ స్టాక్స్లో ఏవి మన లెవెల్స్కి అందుతున్నాయి ఎక్కడ బ్యాంక్స్ బై చేస్తున్నారు అని విషయాలు చూసి మనం కరెక్షన్స్లో బై చేద్దాం ఇప్పుడుకున్న వాల్యూకి అయితే కనుక ఓవర్ వాల్యూడ్ అని చెప్పి కొంచెం అంటాను కొంచెం కరెక్షన్స్తో కొందాము వెయిట్ చేయమని చెప్పి టీసీకి సంబంధించిన అప్డేట్ అది ఫ్రెండ్స్ మనం అనుకున్నట్లే మార్కెట్ అయితే సో టర్న్ అయింది కదా పాజిటివ్గా సో మనం నిన్న వీడియోలో డిస్కస్ చేసుకున్నాం లైవ్లో అలాగే గ్రూప్లో కూడా అప్డేట్ చేశాను పడిపోతుంది కదా అని చెప్పి ఫర్దర్గా పడిపోతుందని చెప్పి షార్ట్ సెల్ చేయొద్దు అని చెప్పి చెప్పడం అలాగే బయయింగ్ ఇవ్వడం అనేది జరిగింది బైకాల్ కూడా ఇవ్వడం అనేది మీ అందరికి తెలిసిన విషయమే సో మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అందరికీ ఇవ్వడం అనేది జరిగింది సో చూడండి ఒకసారి ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ పెట్టడానికి జాగ్రత్త చూడండి జనరల్గా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చేస్తారంటే సో ఆప్షన్ చైన్ కానీ సో సపోర్ట్ రెసిస్టెన్స్ కానీ ఇవి చూస్తూ ఉంటారు అలాగే ఇట్లా డేటా చూస్తుంటారు సపోజ్ చూడండి ఎఫ్ఐస్ ఇండెక్స్ ఫీచర్స్ నిన్న ఏంటంటే సెల్ నెట్ సెల్లో ఉన్నారు సో సెవెంటీన్ ఫార్టీ ఫ్రోర్స్ నెట్ సెల్లో ఉంది సో ఈ న్యూస్ చూసి మనం ఇవాళ ఎర్లీ మార్నింగ్ సెల్ ఆఫ్ చేస్తే ఏమయ్యేది సో చూడండి డేటా చూసి మనం డెసిషన్ తీసుకుంటే సో మనం ఏంటంటే ఫాల్స్ డ్రాప్లో పడిపోతాం చూడండి ఈరోజు వాళ్ళు బై చేశారు సో అంటే నిన్న సెల్ చేసినంత మాత్రాన ఈరోజు కూడా సెల్ చేయాలని ఏం లేదు అందువల్ల సో డేటాని బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తే ఒక్క స్టెప్ వెనక్కుంటాం సో కాబట్టి ఎప్పుడు కూడా అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే లాస్లే వస్తాయి కానీ ఒక డే ముందు మనం తెలుసుకోగలగాలి సో నెక్స్ట్ ఏం జరగబోతుంది అట్లీస్ట్ నెక్స్ట్ స్వింగ్ ఏం జరగబోతుంది ఆ విషయాలు మనం ఐడెంటిఫై చేయగలగాలి సో ఈరోజు కానీ ఏదైనా కమింగ్ ట్రేడింగ్ డేస్లో కానీ ఖచ్చితంగా బయింగ్ వస్తుందని మనం బిలీవ్ చేస్తాం లెవెల్ ప్రకారం ఏంటంటే వాళ్ళు బయింగ్ ఎంట్రీ ఇచ్చే ముందే మనం ఎంటర్ అయ్యాం అది బెనిఫిట్ అవుతుంది వాళ్ళు బై చేసిన తర్వాత ఎంటర్ అయితే మనకి ఏమాత్రం బెనిఫిట్ ఉండదు అనమాట ఒక్కసారి నేను చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం జరిగింది అనేది చూడ్రన్మెంట్స్ ఒకసారి సో నిన్న వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం సో చాలా వీడియోస్లో దాదాపుగా మనం ఫోర్ ఫైవ్ వీడియోస్లో ఇదే లెవెల్ గురించి డిస్కస్ చేసుకున్నాం మనం అనుకున్న లెవెల్కి వచ్చింది సో మనం ఆకుండా మనం బయింగ్ అనేది చేయడం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే లైవ్లో కూడా టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేయడం నిన్న షార్ట్ వీడియోలో అప్డేట్ చేశాను నిన్న నైట్ వీడియోలో కూడా ఈ లెవెల్ గురించి అప్డేట్ చేయడం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే కదా ఒకసారి మనం కరెంట్ లైవ్ చార్ట్ చూద్దాం చూడమే ఒకసారి బ్యాంక్ నిఫ్టీ యొక్క లైవ్ చార్ట్ చూద్దాం సో లైవ్ చాట్ చూస్తే కనుక మనకి చూడండి సో కరెక్ట్గా మనం అనుకున్న లెవెల్ టచ్ అయిన తర్వాత సో బయింగ్ వచ్చింది సో క్లియర్ కట్గా బయింగ్ వచ్చింది మన టార్గెట్ వన్ ఏదైతే థర్టీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ స్పాట్ మీకు గ్రూప్లో అప్డేట్ చేశాను కదా అలా మన నియర్ బై టార్గెట్కి వచ్చింది అయితే మనం ఇప్పుడు ఏం చేయాలంటే స్టిల్ మనం ఏంటంటే టార్గెట్ కోసం వెయిట్ చేయాలి లేదా స్టాప్ లాస్ కోసం అన్న వెయిట్ చేయాలి అంతేగాని సో మనకి దగ్గరకు వచ్చింది లేదని చెప్పి తీసేయకూడదు సో మనం ఏంటంటే క్లియర్గా మనం స్టాప్ లాస్ అన్న తీసుకోవాలి క్లియర్గా ప్రాఫిట్ అన్న తీసుకోవాలి సో ఇన్ బిట్వీన్ డెసిషన్స్ తీసుకుంటే ఏమవుతుందంటే మనం రిస్క్ రివార్డ్ రేషియో దగ్గర ఎఫెక్ట్ అవుతాం సో మనం ప్రాఫిట్ వచ్చినప్పుడు జనరల్గా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చేస్తారంటే తక్కువ ప్రాఫిట్కి ఎగ్జిట్ అవుతూ ఉంటారు లాస్ అయితే చూస్తూ ఉంటారు అలా కాకుండా ప్రాపర్ రిస్క్ రివార్డ్ రేషియోతో ప్లాన్ చేసి మనం స్టాప్ లాస్ అన్నా తీసుకోవాలి టార్గెట్ అన్నా తీసుకోవాలి అయితే ఎవరైతే మోర్ దెన్ వన్ లాడ్తో ట్రేడ్ చేస్తున్నారో సో మంచి ఆపర్చునిటీ అని చెప్పి చెప్తాను సో మన టార్గెట్ వన్ రీచ్ అయిన తర్వాత సో టార్గెట్ టూ అప్డేట్ చేస్తాను అది ఆల్మోస్ట్ ఏంటంటే థర్టీ ఫైవ్ థౌజండ్ థర్టీ సిక్స్ థౌజండ్ సో నియర్ బై ఉంటుంది మన టార్గెట్ టూ అనేది సో మనం ఎంట్రీ చేసిన ఏదైతే ప్రైస్ ఉందో దాన్ని స్టాప్లాస్గా బేస్ చేసుకొని టార్గెట్ టూ కోసం వెయిట్ చేస్తాం సో టార్గెట్ టూ సో మనకి ఖచ్చితంగా ఏంటంటే ఒక ఫైవ్ పాయింట్స్ పైన ఉంది కాబట్టి అరౌండ్ సో ఖచ్చితంగా సో ఈ ప్రాఫిట్ అనేది అరౌండ్ సో మనం టూ లాడ్స్తో చేసే వాళ్ళకి సో వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ నుంచి టూ ల్యాక్ సో ఒకటే ట్రేడ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట సో ఎట్లా ఏంటంటే ఎట్లాంటి ట్రేడ్స్ ఒక టెన్ ట్రేడ్స్ చేసుకుంటే చాలు ఈయర్ మొత్తంలో సో ఆ ట్రేడ్స్లో సిక్స్ టు సెవెన్ ట్రేడ్స్ ప్రాఫిట్లో ఉంటే చాలు సిక్స్ ట్రేడ్స్ ప్రాఫిట్లో ఉన్నా చాలు ఫైవ్ ట్రేడ్స్ ప్రాఫిట్లో ఉన్నా చాలు మన రిస్క్ వాటి రేషయతో సో ఖచ్చితంగా ప్రాఫిట్లోకి వెళ్తాం అంతేగాని ఎన్ని ట్రేడులు చేసాము నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ అంటే డైలీ పది ట్రేడ్లు చేసామా ఇరవై ట్రేడ్లు చేసామా సో బిగినింగ్లో ఎక్కువ ట్రేడ్లు చేస్తే కనుక ప్రాఫిట్లు ఎక్కువ వస్తాయని చెప్పని అనుకుంటారు సో ఎక్కువ ట్రేడ్లు చేస్తే బ్రోకరేజ్ జనరేట్ అవుతుంది తప్ప ప్రాఫిట్లు రావు సో మనం నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ అనేది కాదు సో మనం ఎన్ని స్టెప్స్లో అకౌంట్ ప్రాఫిట్లో తీసుకెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట మన క్యాపిటల్ డ్యామేజ్ అవ్వకుండా మనం ఎలా సంపాదించగలుగుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను స్టిల్ మన టార్గెట్ ఏదైతే ఉందో థర్టీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ వచ్చిన తర్వాత నేను అప్డేట్ ఇస్తాను సో ఏం చేయాలి అనేది సో వెయిట్ చేయండి సో ఎగ్జిట్ అనేది వన్ అంటే టార్గెట్ వన్ ఇస్తాను టార్గెట్ టూ కోసం వెయిట్ చేసేవాళ్ళు కూడా వెయిట్ చేయొచ్చు అనమాట స్టిల్ మనం అనుకోకున్నట్లు అనుకున్నట్లు జరిగితే ఓకే జరగకుండా ఒకసారి స్టాప్ లాస్ కూడా హిట్ అవుతాయి సో దాన్ని కూడా మనం తీసుకొని యాక్సెప్ట్ చేయగలగాలి అలాగే ట్రేడింగ్ అనేది చేయాలి అని చెప్పి చెప్తాను సో చూడండి ఫ్రెండ్స్ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా సో దాంట్లో చూడండి మీకు క్లియర్గా బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఎంట్రీ లెవెల్స్ ఎంట్రీ స్పాట్ వాల్యూ అలాగే స్టాప్ లాసు టార్గెట్ అలాగే టార్గెట్ టూ గురించి అప్డేట్ చేస్తానని చెప్పడం అలాగే ఎవరెవరు తీసుకోవాలి ఎంత క్యాపిటల్ ఉంటే తీసుకోవాలి అనే సంబంధించి దానికి సంబంధించింది కూడా మీకు వాయిస్ మెసేజ్ రూపంలో ఇవ్వడం అనేది జరిగింది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మన ట్రేడ్స్ చూడాలి స్వింగ్ ట్రేడ్స్ చూడాలి అలాగే ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ కూడా ఇచ్చాం కదా సో జరోదా గ్రూప్ ఏంజల్ గ్రూపు ఎల్ఐసి గ్రూప్ గ్రూప్ అలాగే ప్రాఫిట్ మాస్టర్ గ్రూపు సో వీటిల్లో సో అలా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు ఇక్కడ ఏంజల్ లింక్ ఉంది అబ్స్ట్రాక్స్ లింక్ ఉంది జరోదా ఉంది ఎల్ఐస్ బ్లూ ఉంది అలాగే సో రీసెంట్గా కొత్తగా ఏంటంటే ప్రాఫిట్ మాస్టర్ కూడా యాడ్ చేయడం అనేది జరిగింది సో కాబట్టి ఈ లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఐడిని సో పైన నెంబర్ ఉంది సో ఆ నెంబర్కి వాట్సప్ చేస్తే కనుక లైఫ్ టైం ఫ్రీ బెనిఫిట్స్ అనేవి మీరు చూస్తారు సో వీడియో నచ్చితే లైక్ చేయండి సో మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి సో మరో వీడియోలో మరోసారి కలుద్దాం బాయ్ గుడ్ డే